ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 7వ తరగతి సైన్స్ పాఠంలోని మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యుత్పత్తి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ప్రతి జీవి లేదా ప్రతి మొక్క కొత్త జీవిని లేదా కొత్త మొక్కను ఉత్పత్తి చేసుకునేటువంటి లక్షణాన్ని ప్రత్యుత్పత్తి అంటాం. ప్రతి జీవి కొత్త జీవిని ఉత్పత్తి చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రతి మొక్క కొత్త మొక్కను ఉత్పత్తి చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ప్రతి జీవి కొత్త జీవిని ఉత్పత్తి చేసుకునేటువంటి లక్షణాన్ని, అదేవిధంగా ప్రతి మొక్క కొత్త మొక్కను తయారు చేసేటువంటి విధానాన్ని ప్రత్యుత్పత్తి అని అంటాం. ప్రస్తుతం మనం ఇప్పుడు మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేది 2 రకాలుగా జరుగుతుంది. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఇక్కడ లైంగిక భాగాల ద్వారా, ఈ లైంగిక భాగాల నుండి వచ్చినటువంటి లైంగిక సంయోగ బీజాలు అనేవి ఉంటాయి. ఈ సంయోగ బీజాలు అనేవి కలయిక వల్ల కొత్త మొక్కలు తయారవుతాయి. ఈ విధంగా లైంగిక సంయోగ బీజాలు ఏర్పడడం వల్ల తయారైనటువంటి కొత్త మొక్కలు ఈ పద్ధతిలో తయారైతే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. మొక్కలలో లైంగిక భాగాలు ఉన్నాయి. మొక్కల్లో ఉన్నటువంటి లైంగిక భాగాలు ఏమిటంటే పుష్పాలు. ఈ పుష్పాలలో లైంగిక భాగాలు 2 ఉన్నాయి. అవేంటంటే ఆండ్రోసియం, గైనేసియం. పురుష లైంగిక భాగాలు, స్త్రీ లైంగిక భాగాలు. పురుష లైంగిక భాగాలను కేసరాలు అంటాము, స్త్రీ లైంగిక భాగాలను అండకోశము అంటాం. ఇక్కడ పురుష లైంగిక భాగాలు కేసరాలు. పురుష లైంగిక భాగాలు ఏంటంటే కేసరాలు. కేసరాల నుంచి పుప్పొడి వస్తుంది. అదేవిధంగా అండకోశం నుంచి అండాలు తయారవుతాయి. ఇక్కడ పుప్పొడి, అండాలు ఈ 2 కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ లైంగిక బీజాల కలయికను, లైంగిక బీజాలు ఇవి, పుప్పొడి రేణువులు పురుష లైంగిక బీజాలు, అండాలు అనేటివి స్త్రీ లైంగిక బీజాలు. లైంగిక బీజాల కలయికనే ఫలదీకరణ అంటాం. ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది చిట్ట చివరకు విత్తనంగా మారుతుంది. ఈ విత్తనాన్ని భూమిలో నాటినట్టయితే కొత్త మొక్క అనేది వస్తుంది. ఈ విధంగా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్కల్లో జరుగుతుంది. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి భాగాలు ఏవి అంటే పుష్పాలు. పుష్పాల్లో 4 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. అవేంటంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం. దీంట్లో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అనేటివి లైంగికేతర భాగాలు, అంటే లైంగిక భాగాలు కాదవి, కాబట్టి వాటిని లైంగికేతర భాగాలు అంటాం. ఇక్కడ కేసరాలు, అండకోశం అనేవి లైంగిక భాగాలు. కేసరాల నుంచి పుప్పొడి రేణువులు వస్తాయి. కేసరాలు అనేవి మగ ప్రత్యుత్పత్తి భాగాలు. అండకోశం అనేది ఆడ ప్రత్యుత్పత్తి భాగాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. అండకోశం నుంచి అండాలు వస్తాయి, కేసరాల నుంచి పుప్పడి రేణువులు వస్తాయి. ఈ విధంగా 2 కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఈ ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం అనేది తయారై, సంయుక్త బీజం అనేది విత్తనంగా తయారవుతుంది. ఈ విత్తనం నుండి కొత్త మొక్క అనేది వస్తుంది. ఈ విధంగా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే దీంట్లో లైంగిక భాగాలు పాల్గొనవు. పురుష లైంగిక భాగాలు, స్త్రీ లైంగిక భాగాలు అనేవి దీంట్లో ఉండవు. కేసరాలు కానీ, అదేవిధంగా అండకోశం అనేవి ఉండదు. పుప్పడి రేణువులు, అండాలు తయారు కావు. లైంగిక భాగాలు, లైంగిక సంయోగ బీజాలు తయారు కాకుండా జరిగేటువంటి ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఇక్కడ 3 రకాలుగా జరుగుతుంది. కోరకీభవనం, కోరకాల వల్ల జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే కోరకీభవనం లేదా బడ్డింగ్ అంటాం. ఇక 2వది చూడండి, సిద్ధబీజోత్పత్తి. సిద్ధబీజాల ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే సిద్ధబీజోత్పత్తి. వీటిని స్పోర్స్ ద్వారా జరుగుతుంది, వీటిని స్పోర్స్ అని అంటాము. ఇక్కడ 3వ రకం ఏంటంటే శాకీయ భాగాల ద్వారా, అంటే మొక్కల్లో ఉన్నటువంటి వేరు, కాండము, పత్రాలు, ఈ భాగాల నుంచి కొత్త మొక్కలు తయారవుతే దాన్ని శాకీయ ప్రత్యుత్పత్తి అంటాం. శాకీయ భాగాల నుంచి కొత్త మొక్కలు తయారైతే దాన్ని శాకీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కోరకీభవనం,
రెండవది సిద్ధ బీజోత్పత్తి, సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. మూడవది శాకీయ భాగాల ద్వారా జరుగుతుంది, దీన్ని శాకీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటాం. ఈ విధంగా మూడు రకాలుగా జరుగుతుంది. మొట్టమొదట బడ్డింగ్ లేదా కోరకాల ద్వారా ఏ విధంగా ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అంటే, ఈస్ట్ అనేది ఒక ఏకకణ మొక్కలకు సంబంధించినటువంటి ఏకకణ జీవి. ఈ ఏకకణ జీవి ఈస్ట్ అనేది ఈ విధంగా రౌండ్గా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క శరీరం పైభాగం నుంచి ఒక మొగ్గ లాంటి భాగం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే మొగ్గ, దీన్నే బడ్ అంటాం, మొగ్గ లేదా బడ్ అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి మొగ్గలో కేంద్రకం అనేది తయారయ్యి ఇది తల్లి జీవి నుండి వేరైపోయి అది కొత్త ఈస్ట్ కణముగా తయారవుతుంది. ఈ విధంగా కోరకీ భవనం అంటే ఒక జీవి యొక్క ఉపరితల భాగం నుంచి మొగ్గ లేదా బడ్ అనేది తయారవుతుంది. మొగ్గ తయారయ్యేటువంటి విధానాన్ని ఏమంటామంటే బడ్డింగ్ అంటాం, కోరకీ భవనము లేదా బడ్డింగ్ అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి మొగ్గ అనేది ఈ తల్లి జీవి నుండి వేరైపోయి అది స్వతంత్రంగా కొత్త జీవిగా అది విడిపోతుంది. ఈ విధంగా కొత్త జీవులు తయారైతే, బడ్స్ ఏర్పడడం ద్వారా కొత్త జీవులు తయారైతే దాన్ని కోరకీ భవనం లేదా బడ్డింగ్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిద్ధ బీజాలు. సిద్ధ బీజాల ద్వారా కొత్త మొక్కలు తయారైతే, కొత్త జీవులు తయారైతే దాన్ని సిద్ధ బీజోత్పత్తి అంటాం. సిద్ధ బీజాలనే స్పోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శిలీంద్రాలు ఉన్నాయి. ఈ శిలీంద్రాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది ఒక శిలీంద్రం. ఈ శిలీంద్రము తంతువుల మాదిరిగా ఉంటాయి. ఈ విధంగా తంతువుల మాదిరిగా ఉన్నప్పుడు ఇక్కడ శిలీంద్రము చివర, ఇది శిలీంద్ర తంతువు, శిలీంద్ర తంతువు. ఈ శిలీంద్ర తంతువు చివరి భాగాన బల్బ ఆకారంలో ఉంది. దీన్నే సిద్ధబీజాశయము అంటాం, సిద్ధబీజాశయము. ఈ సిద్ధబీజాశయంలో సిద్ధ బీజాలు అనేవి తయారవుతాయి. సిద్ధబీజాలు వీటినే స్పోర్స్ అంటాం. సిద్ధ బీజాల ఉత్పత్తిని ఏమంటామంటే సిద్ధ బీజోత్పత్తి అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి సిద్ధ బీజాలు, ఇక్కడ సిద్ధ బీజ స్వరాంజ్యం ఉంది కదా, సిద్ధ బీజాశయం. ఈ సిద్ధ బీజాశయం అనేది విస్ఫోటనం చెందడం వల్ల ఇవి సిద్ధ బీజాలను వెదజల్లుతుంది. ఈ సిద్ధ బీజాలు అనుకూల పరిస్థితుల్లో పడినప్పుడు వాటి నుంచి కొత్త శిలీంద్రం అనేది తయారవుతుంది. ఈ విధంగా సిద్ధ బీజాల ద్వారా కొత్త జీవులు తయారయ్యేటువంటి పద్ధతిని ఏమంటామంటే సిద్ధ బీజోత్పత్తి అని అంటాం. నెక్స్ట్ మూడవది శాకీయ ప్రత్యుత్పత్తి. శాకీయ భాగాలైనటువంటి వేరు, కాండము, పత్రము వంటి మొక్క యొక్క వాయుగత భాగాల నుండి కొత్త మొక్కలు తయారైతే దాన్ని శాకీయ ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇక్కడ శాకీయ భాగాలు ఉన్నాయి. మొక్కలో అనేక రకాలైనటువంటి శాకీయ భాగాలు ఉన్నాయి. ఆ శాకీయ భాగాలు ఏంటంటే వేరు, కాండము, పత్రము. ఈ వేరు, కాండము, పత్రము నుండి కూడా కొత్త మొక్కలు తయారవుతూ ఉంటాయి. ఈ విధంగా మొక్క యొక్క శాకీయ భాగాల నుండి కొత్త మొక్కలు తయారైతే దాన్ని ఏమంటామంటే శాకీయ ప్రత్యుత్పత్తి. దీన్నే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని అంటాం. ఇక్కడ శాకీయ ప్రత్యుత్పత్తి అనేది మూడు భాగాల ద్వారా జరుగుతుంది. మొట్టమొదటి వేరు, రెండవది కాండం, మూడవది పత్రం. వేరు నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిలగడ దుంప, దాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ అనేటువంటి మొక్కలలో వేర్ల నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. ఈ మొక్కలను మొత్తం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఆ మొక్కను పెంచుకోవాలి అనుకుంటే చిలగడ దుంప కొద్దిగా వేరు తీసుకొని పోయి మనం వేరే చోట నాటితే దాని నుంచి కొత్త చిలగడ దుంప మొక్క అనేది వస్తుంది. ఈ విధంగా చిలగడ దుంప, దాలియా, క్యారెట్, ముల్లంగి,
బీట్రూట్ అనేటువంటి మొక్కల నుండి కొత్త మొక్కలు, వేరు నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ కాండం నుంచి కొత్త మొక్కలు ఏ మొక్కలో తయారవుతాయంటే షుగర్ కేన్, చెరకు. చెరకు యొక్క మొక్క యొక్క కాండంలో కణుకులు ఉంటాయి కదా, ఆ కణుకుల యొక్క భాగాల నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెరుకు అనుకోండి, ఈ చెరుకులో కాండం మీద కణుకులు ఉంటాయి. ఈ విధంగా ఈ కణుకుల దగ్గర కొద్దిగా మొగ్గల మాదిరిగా వచ్చినట్టు ఉంటాయి. ఈ కాండం మీద కణుకులు, ఈ కణుకుల యొక్క భాగాన్ని షుగర్ కేన్ చెరుకు, ఇది చెరకు అనుకోండి. ఈ చెరుకులో కాండం దగ్గర కణుపు భాగాలు అనేవి ఈ కొత్త మొక్కలను తయారు చేసేదానికి ఉపయోగపడతాయి. ఈ కణుపు యొక్క భాగాన్ని తీసుకెళ్లి మనం వేరే చోట నాటినట్టయితే దాని నుంచి కొత్త చెరుకు మొక్క అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ బంగాళదుంప చూసినట్టయితే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బంగాళదుంప అనుకోండి. ఈ బంగాళదుంపలో కన్ను అనేటువంటి భాగాలు ఉంటాయి. కన్ను అనేటువంటి భాగాలు ఉంటాయి. ఈ కన్ను అనే ఈ భాగాన్ని ఏమంటామంటే కన్ను అంటాం. ఈ భాగం నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. బంగాళదుంపలో కన్ను అనేటువంటి భాగం నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. ఈ బంగాళదుంప అనేది ఒక కాండం యొక్క రూపాంతరం. కాండం అనేది ఈ విధంగా రూపాంతరం చెంది ఉంటుంది. ఈ భాగం నుంచి, కన్ను అనేటువంటి భాగం నుంచి బంగాళదుంపలో కొత్త మొక్కలు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పత్రం. నెక్స్ట్ పత్రం నుంచి కొత్త మొక్కలు తయారవుతాయి. ఏ మొక్కలో ఈ విధంగా తయారవుతాయంటే బ్రయోఫిల్లం బిగ్నోనియా అనేటువంటి మొక్కలు పత్రం పైభాగాన. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆకు అనుకోండి, ఈ ఆకు పైభాగాన చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి. పత్ర కోరకాలు అంటాం. ఈ పత్ర మొగ్గలను మనము వేరే చోట భూమిలో నాటినట్టయితే దీని నుంచి కొత్త మొక్కలు తయారవుతాయి. ఇది బ్రయోఫిల్లం బిగ్నోనియా అనేటువంటి మొక్కలో పత్రం నుండి కొత్త మొక్కలు తయారవుతాయి. ఈ విధంగా మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లైంగిక కణాలు తయారు కావడం వల్ల, పుష్పం అనేది లైంగిక భాగం, ఈ పుష్పం ఉండేటువంటి లైంగిక భాగం నుండి దాంట్లో ఉన్నటువంటి కేసరాలు అండకోశం నుండి పుప్పటి రేణువులు అండాలు తయారై ఈ విధంగా విత్తనం ఏర్పడి ఈ విత్తనం నుండి కొత్త మొక్కలు తయారైతే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. లైంగిక భాగాలతో సంబంధం లేకుండా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో కోరకీభవనము, అదేవిధంగా సిద్ధబీజోత్పత్తి, శాకీయ ప్రత్యుత్పత్తి అని మూడు రకాలుగా ఉన్నాయి. కోరకాలు ఈస్టుకు సంబంధించినది కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ శిలీంద్రం అనేది సిద్ధబీజాల ద్వారా, స్పోర్స్ ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. శాకీయ భాగాలు, వేరు, కాండము, పత్రము, ఈ భాగాల ద్వారా వివిధ రకాలైనటువంటి మొక్కలు కొత్త మొక్కలను తయారు చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, మొక్కలలో లైంగిక అవయవం ఏది, మొక్కలో ఉండేటువంటి ఏ భాగం అనేది లైంగిక అవయవంగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఏ కాండం, బి పత్రం, సి మొగ్గ, డి పుష్పం. ఇక్కడ మొక్కలలో లైంగిక అవయవం ఏది అంటే పుష్పము లైంగిక అవయవంగా పనిచేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, మొక్కలలో లైంగిక భాగాలు ఏవి, ఏ రక్షక పత్రాలు, బి ఆకర్షణ పత్రాలు, సి కేసరావళి అండకోశం, డి పైవెన్ని. ఇక్కడ మొక్కల్లో లైంగిక భాగాలు ఏవి అంటే కేసరావళి అండకోశం. పుష్పంలో నాలుగు రకాలైనటువంటి భాగాలు ఉంటాయని చెప్పాం, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి అండకోశం. ఇక్కడ కేసరావళి అండకోశం అనేటివి ఈ రెండు మొక్కల్లో ఉండేటువంటి లైంగిక భాగాలు. కేసరాలు అనేవి మగ లైంగిక భాగాలు, అండకోశం అనేది స్త్రీ లైంగిక భాగాలు. ఈ విధంగా పురుష స్త్రీ లైంగిక భాగాలు ఏవి అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇంకొక ప్రశ్నను పరిశీలిద్దాం. సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? సంయుక్త బీజం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఫలదీకరణం చెందడం వల్ల. సంయుక్త బీజం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఫలదీకరణం వల్ల. ఫలదీకరణం అంటే పురుష లైంగిక అవయవాలు ఏర్పరిచినటువంటి పుప్పడి రేణువులు ప్లస్ స్త్రీ లైంగిక అవయవాలు ఏర్పరిచినటువంటి అండాలు, ఈ రెండు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధంగా సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఏమంటామంటే ఫలదీకరణం అని అంటాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మొక్కలలో విత్తనాలు తయారయ్యేటువంటి భాగం ఏది? ఏ కేసరావళి, బి అండకోశం, సి కాండం చివర, డి ఏది కాదు. విత్తనాలు ఎక్కడ తయారవుతాయి అంటే అండకోశంలో. అండాలు ఫలదీకరణ చెందిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం తర్వాత పిండముగా మారి ఈ పిండం నుంచి చిట్ట చివరికి విత్తనాలు తయారవుతాయి. విత్తనాలు తయారయ్యేటువంటి భాగం ఏది అంటే అండకోశం. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి. లైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త మొక్కను ఇచ్చేటువంటి భాగం ఏది? ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అని రెండు రకాలుగా ఉంది. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ కాండము, బి పత్రము, సి వేరు, డి విత్తనం. ఇక్కడ కాండము పత్రము వేరు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాఖ్యోత్పత్తిలో కొత్త మొక్కల్ని ఇస్తాయి. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త మొక్కని ఇచ్చేటువంటి భాగం ఏది అంటే విత్తనం. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలిద్దాం. పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు ఏవి? ఏ కేసరావళి అండకోశం, బి పుప్పడి అండాలు, సి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, డి నన్ ఏది కాదు. ఇక్కడ పురుష సంయోగ బీజాలు ఏవంటే పుప్పడి రేణువులు, వీటినే శుక్ర కణాలు, పుప్పడి రేణువులు అంటాం. స్త్రీ సంయోగ బీజాలు ఏవంటే అండాలు. ఇక్కడ పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏవంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పుప్పడి అండాలు అనేవి పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు అవుతాయి కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనము మరికొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగుతుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది వేటి ద్వారా జరుగుతుంది అంటే ఏ సిద్ధ బీజాలు, బి మొగ్గలు, సి మొక్క శాఖీయ భాగాలు, డి పైవెన్నీ. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది వీటన్నిటి ద్వారా జరుగుతుంది. ఇక్కడ సిద్ధ బీజాలు, శిలీంద్రంలో చివరి తంతు చివరి భాగాన సిద్ధ బీజాశయం ఉంటుంది. సిద్ధ బీజాశయంలో సిద్ధ బీజాలు తయారవుతాయి. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగం. మొగ్గలు లేదా కోరకాలు అనేవి ఈస్టులో తయారవుతాయి. ఈస్టులో మొగ్గలు ఏర్పడి ఈ మొగ్గల నుండి కొత్త ఈస్ట్ అనేది తయారవుతుంది. ఇది మొగ్గ తొడగడం లేదా కోరకీ భవనం అంటారు. మొక్క యొక్క శాఖీయ భాగాలు, వేరు, కాండం, పత్రాలు ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తిని చేస్తాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మొగ్గ తొడగడం ద్వారా శాఖ్యోత్పత్తి జరిపేది ఏది? మొగ్గ తొడగడం, దీన్నే కోరకీ భవనం అంటాం. దీంట్లో ఆప్షన్స్ చూడండి, ఏ శిలీంద్రం, బి ఈస్ట్, సి పుట్టగొడుగు, డి మందార మొక్క. దీంట్లో మొగ్గ తొడగడం ద్వారా శాఖ్యోత్పత్తిని జరిపేది ఏదంటే ఈస్ట్. ఈస్ట్ అనేది ఏకకణ జీవి, ఇంతకుముందే చెప్పినాం, ఇది ఏకకణ జీవి. దీని శరీరం పైభాగం నుండి ఒక మొగ్గ లేదా కోరకం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడడాన్ని మొగ్గ తొడగడం లేదా కోరకీ భవనం అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి మొగ్గ అనేది తల్లి కణం నుండి వేరుపడి ఇది స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ విధంగా ఈస్టులో మొగ్గ తొడగడం ద్వారా శాఖ్యోత్పత్తి జరుగుతుంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, స్పోరుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది? స్పోరుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది? ఏ ఈస్టు, బి బ్రయోఫిల్లం, సి పుట్టగొడుగు, డి తులసి. దీంట్లో చూడండి, ఇక్కడ పుట్టగొడుగు శిలీంద్రానికి సంబంధించినది. శిలీంద్రం అనేది స్పోర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. శిలీంద్రం తంతు చివరి భాగాన స్పొరాంజ్యం అనేది ఉంటుంది. ఈ స్పొరాంజ్యంలో స్పోర్లు తయారవుతాయి. పుట్టగొడుగు అనేది కూడా ఒక శిలీంద్రం. కాబట్టి స్పోర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది అంటే పుట్టగొడుగు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది? ఏ శిలీంద్రం, బి ఈస్టు, సి మల్లె, డి ఉసిరి. దీనికి ఆన్సర్ ఏదంటే ఏ శిలీంద్రం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అవ్వడం. శిలీంద్రం యొక్క తంతు అనేది అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా విరుగుతుంది. ఇక్కడ పెద్ద శిలీంద్ర తంతు ఉంది అనుకోండి. ఈ పెద్ద శిలీంద్ర తంతు అనేది
చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. ఈ విధంగా విరగడాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది అంటే శిలీంధ్రం. దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, బంగాళదుంపలో శాఖ్యోత్పత్తి భాగం ఏది? బంగాళదుంపలో శాఖ్యోత్పత్తి జరిపేటువంటి భాగం ఏది? ఏ పత్రము, బి వేరు, సి కన్ను, డి పైవేవి కాదు. దీనికి ఆన్సర్ ఏదంటే సి కన్ను. ఇక్కడ బంగాళదుంప అనేది కాండం రూపాంతరం. ఇది బంగాళదుంప అనుకోండి, ఇది కాండం యొక్క రూపాంతరం. కాండమే ఈ విధంగా మార్పు చెంది ఉంది. దీంట్లో కన్ను భాగాలు ఉన్నాయి, మొగ్గలు. ఈ మొగ్గలు ఇవన్నీ కలిపి కన్ను భాగం ఉంటుంది. ఈ కన్ను భాగంలో ఉండేటువంటి మొగ్గలు ఉంటాయి, ఇది కన్ను భాగం. ఈ విధంగా ఉండేటువంటి కన్ను భాగం నుండి ఇది శాఖ్యోత్పత్తిని జరుపుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే సి కన్ను భాగం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, రణపాల మొక్కలో శాఖ్యోత్పత్తి భాగం ఏది? రణపాల మొక్క, దీన్నే బ్రయోఫిల్లం అంటాం. ఈ బ్రయోఫిల్లం మొక్కలో చూడండి, ఏ వేరు, బి కాండం, సి పత్రం, డి పైవెన్ని. ఇక్కడ బ్రయోఫిల్లం మొక్కలో పత్రం అనేది శాఖ్యోత్పత్తి భాగం. ఈ పత్రం పైభాగాన మొగ్గలు ఉంటాయి, వీటినే పత్రోపరిస్థిత మొగ్గలు. ఈ పత్రోపరిస్థిత మొగ్గల ద్వారా ఇక్కడ రణపాల లేదా బ్రయోఫిల్లంలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి శాఖ్యోత్పత్తి. రణపాల మొక్కలో శాఖ్యోత్పత్తి భాగం ఏది అంటే సి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనము మరికొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, వేరు నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి మొక్కలు ఏవి? వేరు నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసే మొక్కలు ఏవి? ఏ చిలగడదుంప, బి దాలియా, సి క్యారెట్ మరియు బీట్రూట్, డి పైవెన్ని. దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని. వేరు నుండి మొక్కలను, కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి ఏవంటే ఇవన్నీ, చిలగడదుంప, దాలియా, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి కూడా. ముల్లంగి కూడా వేరు నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, బంగాళదుంప, చెరకు, మందారంలో ప్రత్యుత్పత్తి భాగం ఏది? బంగాళదుంప, చెరకు, మందారలో ప్రత్యుత్పత్తి భాగం ఏది? ఏ వేరు, బి పత్రము, సి కాండము, డి పైవెన్ని. దీనికి ఆన్సర్ ఏదంటే సి కాండం. బంగాళదుంప, చెరుకు, మందార ఈ మూడు మొక్కల్లో కాండం అనేది ప్రత్యుత్పత్తి భాగంగా ఉపయోగపడుతుంది. బంగాళదుంప అనేది కాండం యొక్క రూపాంతరం. ఇక్కడ చెరుకులో కణుపుల వద్ద ప్రత్యుత్పత్తి జరుగుతుంది అని చెప్పినాం. ఈ విధంగా చెరుకు ఉంటే అక్కడక్కడ కణుపులు ఉంటాయి, ఈ కణుపుల భాగంలో మొగ్గలు ఉంటాయి, ఈ కణుపుల భాగం నుంచి చెరుకులో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. కాబట్టి బంగాళదుంప, చెరుకు, మందార ఈ మూడు మొక్కల్లో దేని ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, లసణాల నుండి, దుంపల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి ఏవి? లసణాల నుండి, దుంపల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేవి ఏవి? ఏ ఉల్లి, వెల్లుల్లి, బి లిల్లీ, సి గ్లాడియోలి, డి పైవెన్ని. దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని అవుతుంది. ఎందువల్ల అంటే ఈ మొక్కలన్నీ ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి ఇవన్నీ లసణాల నుండి, దుంపల నుండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, పాకే కాండం నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి ఏవి? పాకే కాండం నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి ఏవి? ఏ పుదీనా, బి స్ట్రాబెర్రీ, సి చేమంతి, డి పైవెన్ని. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏదంటే డి పైవెన్ని. ఈ మొక్కలన్నీ పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి ఇవన్నీ పాకే మొక్కలు. ఈ విధంగా పాకుతూ ఉన్నప్పుడు అక్కడ కాండం దగ్గర కణుపులు ఉంటాయి, ఈ కణుపుల వద్ద వాటిని స్టోలాన్లు అంటారు. ఈ కణుపులు ఉండే చోట వేర్లు ఉంటాయి. ఈ ప్రాకే మొక్కలు ఈ విధంగా నేల మీద ప్రాకుతూ ఉంటాయి. ఈ వేరు ఉండేటువంటి భాగం, మధ్య భాగాన్ని స్టోలాన్ అంటాం. ఈ స్టోలాన్ అంటాం. ఈ విధంగా పాకే కాండం నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి ఏవి అంటే పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. దీనికి ఆన్సర్ డి పైవెన్ని. నెక్స్ట్ చూడండి, జిలేబీలు రుచిగా ఉండడానికి బ్రెడ్ తయారీలో వాడినది ఏది? జిలేబీలు బాగా రుచిగా ఉండాలంటే, బ్రెడ్ను తయారు చేయాలంటే దేన్ని వాడతామంటే ఈస్ట్ను ఉపయోగిస్తాం, ఈస్ట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, బ్రెడ్ మోల్డ్ అని దేనిని అంటారు? బ్రెడ్ మోల్డ్ అని దేనిని అంటారు అంటే శిలీంధ్రం. ఈ శిలీంధ్రం అనేది బ్రెడ్ పైభాగాన, అదేవిధంగా రొట్టెల యొక్క పైభాగాన నల్లగా బూజు మాదిరిగా పేరుకొని పోతుంది. అందుకే దీన్ని బ్రెడ్ మోల్డ్ అని అంటాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, పెన్సిలిన్ అనేటువంటి
యాంటీసెప్టిక్ను తయారు చేసిన వారు, పెన్సిలిన్ అనేటువంటి యాంటీసెప్టిక్ను తయారు చేసిన వారు ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త పెన్సిలిన్ అనేటువంటి యాంటీసెప్టిక్ను కనుక్కోవడం జరిగింది. ఆయన పెన్సిలియం నొటేటం, ఏంటది పెన్సిలియం నొటేటం, పెన్సిలియం నొటేటం అనేటువంటి ఈ శిలీంద్రం నుంచి, పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంద్రం నుండి పెన్సిలిన్ అనేటువంటి యాంటీసెప్టిక్ పదార్థాన్ని ఈయన కనుక్కున్నాడు. ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ విధంగా అది యాంటీసెప్టిక్గా రకరకాల రోగాలకు ఉపయోగించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దీన్ని విరివిగా ఉపయోగించి అక్కడ సైనికులకు రకరకాల వ్యాధులను నయం చేయడంలో ఈ పెన్సిలిన్ అనేది ప్రధాన పాత్ర వహించింది. ఈ విధంగా పెన్సిలిన్ అనేటువంటి యాంటీసెప్టిక్ను తయారు చేసిన వారు ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.